విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం జీవీఎంసీ జోన్ 2 మారికవల్స బరియల్ గ్రౌండ్ కమిటీ పాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విశాఖపట్నం టీడీపీ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి మొల్లి లక్ష్మణరావుకి ఘన సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో పలు సమస్యలను మొల్లి లక్ష్మణరావు దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యంగా శ్మశానవాటిక చుట్టూ ప్రహారీగోడ మరియు చేతిబోరు సదుపాయం కల్పించాలని వినతి పత్రం ద్వారా అందజేశారు. గతంలో ఎంతో మంది నాయకులకు విజ్ఞప్తి చేసిన 179 సర్వే నెంబర్లో ఉన్న ఈ బరియల్ గ్రౌండ్ ను ఏ అధికారులు పట్టించుకోలేదని, ముఖ్యంగా జీవీఎంసీ అధికారులు కానీ రెవెన్యూ అధికారులు కానీ పట్టించుకునే దాఖలాలే లేవని స్థానిక పాస్టర్స్ తమ గోడు విన్నవించుకున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు వియ్యపు నాయుడు, ఓలెటి శ్రావణ్ మరియు స్థానిక నాయకులు తోట నరేంద్ర, మారికవలస బరియర్ కమిటీ ప్రెసిడెంట్ జి జయరాజు, వైస్ ప్రెసిడెంట్ యోహాన్ రాజ్, సెక్రటరీ ఎం బాలరాజ్ డేవిడ్, ట్రెజరర్స్ కుమార్, సయుయల్ అడ్వైజర్స్ ఎస్కే జిలాని, హనోక్ కమిటీ పాస్టర్స్ మరియు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. రాజీవ్ బ్రోకర్లో నివాసం ఉంటున్న మొత్తం పాస్టర్లందరూ వారి సమస్యల మీద నన్ను పిలిచి ఒక బరిల్ గ్రౌండ్ కోసం, తర్వాత రోడ్లు, వాటర్ సదుపాయం, అంగన్వాడీ బిల్డింగ్ కోసం వారందరూ చెప్పడం, నేను కూడా నా పరిధిలో ఉన్న పనులకి మేము హామీ ఇవ్వడం కూడా జరిగింది. మేము మొన్న 14వ తారీఖు ఎన్ని కాబట్టి కొత్తగా భగవంతుని అవకాశం ఇచ్చి మీ ప్రజలందరూ సహకరించినందుకు మీకు పూర్తిగా ఎప్పటికప్పుడు వానున్న వేసవిలో నీరు ఎత్తడి లేకుండా రహదారుల సౌకర్యం, బరిల్ గ్రౌండ్ సదుపాయం అన్నీ త్వరతగతిన పూర్తి చేయడానికి నా వంతు కృషి చేస్తానని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అలాగే ఎప్పుడో ఈ రాజీవ్ గ్రౌండ్ కల్ప 2010లో అనుకుంటాను ఏర్పడిన తర్వాత ప్లంబింగ్ వర్క్ కానీ, శానిటేషన్ వర్క్ కానీ, డ్రైనేజ్ వర్క్ కానీ పూర్తిగా నిర్లక్ష్యంగా వదిలేయడం వల్ల కాలనీ అంత దుర్గంధంతో వెచ్చవెళ్తుంది. ఇది కాకుండా ఈ కాలనీలో అనుకునే ఉన్న డంపింగ్ యార్డ్ వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడతాం. గత గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ పొగను కంట్రోల్ చేయనందుకు కొన్ని యంత్రాలు కొన్ని కంపెనీలకి ఇవ్వడం జరిగింది. దాని మరి ఏ కారణం వల్ల వద్దయిందో కానీ సాయంత్రం ఆ రైతప్పుడు మాత్రం దుర్గంధమైన వాసన పొగతో కలిపి కాలనీ అంతా చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇది కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్ళి నా వంతు సహకారం అందిస్తూ పొగను కంట్రోల్ చేసేటందుకు ఏ రకమైన అవకాశం ఉన్నా అది చేయటందుకు, మరియు పెద్ద గోడ కట్టి కొంచెం ఈ దుర్గంధం నుంచి ప్రజలను కాపాడినందుకు ప్రయత్నాలు చేస్తారని, అలాగే పూర్తిగా నేను మీతో మమేకమై ప్రతిసారి మీ అవసరాలకు అనుగుణంగా నేను నడుచుకుంటానని సభాముఖం తెలియజేస్తూ సెలవు.